మనమందరం అనుకుంటాం చెప్పుకుంటాం కూడా, పెద్దలు చాలా కరెక్ట్గా చెప్తారు, పిల్లలు కొంచెం తప్పటడుగులు వేస్తారు, వాళ్ళు పెద్దల మాటలు ఫాలో అయితే బాగుపడతారని. కానీ ఈ మూవీకి సంబంధించినంత వరకు పెద్దలుగా నేను కానీ, అంటే అస్ అ మదర్గా నా క్యారెక్టర్ కానీ, మురళీ శర్మ గారు అస్ అ ఫాదర్ క్యారెక్టర్ కానీ, మాకంటే కూడా రాజ్ గర్ల్ ఫ్రెండ్ వర్ష ఆయన్ని సరైన దారిలో పెడుతుంది. సో కొన్నిసార్లు యంగ్స్టర్స్ కూడా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు, డెసిషన్స్ తీసుకుంటారు అని ఈ మూవీలో చెప్పడం జరిగింది. సో అది మీకందరికీ బాగా కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సెకండ్ థింగ్, ఈ మధ్య కొంచెం ఎక్కువగా మనం వింటున్న లివ్ ఇన్ రిలేషన్షిప్, దాని గురించి ఈ మూవీలో మాట్లాడటం జరిగింది. అంటే చాలా పాజిటివ్గా, ఎక్కడ కూడా తప్పు పట్టేటట్టు కానీ, ఇది తప్పని కానీ మనం ఏం చెప్పట్లేదు అని అడ్వైజెస్ ఇవ్వట్లేదు. సో ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ని ఎలా కరెక్ట్ అయిన దారిలో పెట్టగలదు అన్న దాని గురించి కొంచెం కరెక్ట్గా డీటెయిల్గానే తీశారు. సో మీరందరూ చాలా చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి ఈ మూవీ చూడండి. ఐ థింక్ 100లో 99% ఈ మూవీకి కనెక్ట్ అవుతారు, అది మాత్రం ఖాయం. అండ్ ఇకపోతే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు నందు గారు, భరత్ గారు అండ్ డైరెక్టర్ శాంటో ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బికాస్ ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉన్నంత అవకాశాలు ఫీమేల్ క్యారెక్టర్స్కి దొరకట్లేదండి. ఇది నేను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుసుకున్న నిజం. మాకు కూడా సత్తా ఉంది, మీరు మాకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రాస్తే మీరు అనుకున్న దానికంటే 100కి 200% మేము కూడా చేయగలుగుతాం. సో ప్లీజ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కూడా మంచి మంచి క్యారెక్టర్లు, మంచి ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్లు ఇవ్వండి. ఎందుకంటే ఈ మూవీలో నాకు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు అండ్ మూవీ చూసిన తర్వాత తప్పకుండా మీరందరూ కూడా అది ఫీల్ అవుతారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, ఈ ఒక విన్నపం నేను మీ ముందు పెడుతున్నాను. అదర్ దెన్ దాట్, స్టాండప్ రాహుల్ ఇస్ అ వెరీ వెరీ పాజిటివ్ మూవీ. ఇక్కడ మీరు వచ్చి చూసి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకునే అంతగా చాలా విషయాలు ఉన్నాయి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మీ అందరి ఆదరణ, మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మేము కూడా కోరుకుంటున్నాం యాక్చువల్లీ, మీలాంటి వండర్ఫుల్ యాక్ట్రెస్ని స్క్రీన్ పైన పదే పదే చూడాలి అంటే అలాంటి పాత్రలు కూడా రావాలి కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ మాకు స్క్రీన్ పైన మంచి పాత్రల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఓవర్ ద డైరెక్టర్స్ అండ్ రైటర్స్, అక్కడ ఉన్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, మూవీ చూడండి, మూవీలో నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇతరులతో ఆ మాట షేర్ చేయండి, మంచి మంచి క్యారెక్టర్లతో నన్ను సంప్రదించండి. ఏమిటిది, రాహుల్ నుంచి ఇలా ఇక్కడికి కూడా వచ్చేసిందా? ముందే తెలుసుంటే ఒక షో ఏర్పాటు చేసేవాళ్ళం కదా ఇంద్రజ గారు. షోలకే అంకితం అయిపోతున్నానండి. అమ్మ బాబాయ్, మామూలుగా లేదు పంచుల జోరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. ఓకే, సో దాట్ వాజ్ అవర్ బ్యూటిఫుల్ ఇంద్రజ గారు ఫర్ యూ ఆల్ అండ్